ఒకవేళ ఒక నాలుగైదు సీన్ల తర్వాత ఆ సీన్ చేస్తున్నా సరే, మేము ఎక్కడైనా సరే ఆ క్యారెక్టర్ల నుంచి వేరే విధంగా కనిపిస్తామేమో అన్నది లేకుండా ప్రతి సీన్కి ముందు సీన్ ఏం జరిగింది, ఆ సీన్ తర్వాత ఇంకో సీన్ ఎలా జరగబోతుంది, దాంట్లో మేము ఎలా సఫర్ అవుతున్నాం, మేము ఎలా హ్యాపీగా ఉన్నాం అనేది చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు. దానివల్ల చాలా హ్యాపీ, వర్క్ చేసేటప్పుడు ఏ డౌట్స్ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. మెయిన్ వేణుగారు అంత మంచి డైరెక్షన్, తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, చేసే విధానం, దాంతోపాటు తోటి ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ. అసలు మా అత్తయ్య క్యారెక్టర్ చేసిన విజయలక్ష్మి గారు కానివ్వండి, కొమ్ము సుజాత, మా వదిన క్యారెక్టర్ చేసిన ఆవిడ కానివ్వండి, మా అన్నయ్య క్యారెక్టర్ చేసిన జయరామ్ గారు, అసలు అందరూ ఒక్కరి పేరని కాదు కానీ, మా అమ్మాయి కావ్య, అసలు తనకు ఎక్కువ డైలాగ్స్ అట్లా అని కనిపించకపోయినా తను వచ్చిన ప్రతి సీన్లో నాతో పాటు ఉండేటప్పుడు నిజంగా ఆ ఎక్స్ప్రెషన్కి మనకు కూడా నిజంగా ఒక కూతురు అన్న ఫీలింగ్ నేను ఫీల్ అవుతుంటే తను సపోర్ట్ చేసే విధానం. దర్శి అసలు నేను దర్శిని ఊహించిన దర్శి అసలు దర్శి అనే పిలుస్తాను నేను, ప్రియదర్శి. అసలు నేను ఎప్పుడు అతను అలా అబ్బాయిని కామెడీ చేస్తున్న అబ్బాయి ఒక సీన్ మీరు చూసే ఉంటారు చూసాను కదా చూసాను. అంజలి, నడుకు మంచం దగ్గర కూర్చుని మంచం మీద ఇలా అనుకుంటూ బా నిజంగా ఆయనకి అదే పెట్టా. ఆ రోజు సినిమా చేసిన తర్వాత ముగ్గురికి మెసేజ్ పెట్టాను. ఫస్ట్ డైరెక్టర్ నువ్వు అంటే మళ్ళీ అనుకుంటాను సరే మీరు నేను వచ్చేస్తుంది నాకు ఓకే. దర్శి ముగ్గురికి పెట్టా. బా చాలా బాగుందండి సినిమా. రంగమార్తాండ చూస్తే ఓ ఏడ్చేశారనుకుంటే దానికన్నా మూడు రెట్లు ఏడిపించారు నన్ను ఈ సినిమాలో. అన్ని ఏడిపించే సినిమాలు వరుసగా వచ్చాయండి బాబు. కానీ సో సెంటిమెంట్, అంటే ప్రజెంట్ సినారియోలో మనం మర్చిపోయిన అనుబంధాలని చాలా బాగా చూపించారు. అది మనం అనుకుంటాం కానీ అంజలి, ఎమోషన్స్ ఉంటేనే మనిషి, ఏ మనిషికైనా ఎమోషన్స్ అందరికీ ఒకటే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పుట్టినప్పుడు ఏడవడం స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత లైఫ్ నేర్చుకునే విధానంలో ఇంకొక ఏడుపు ఉంటుంది, మనకున్న పెయిన్ని దాచుకుని నవ్వే విధానాలు ఉంటాయి. అసలు లైఫ్లో ఎన్ని ఉన్నా ఒకటి మాత్రం వాస్తవం, మనకు నిజంగా కష్టం వచ్చినప్పుడు మన అనే వాళ్ళు ఇచ్చే సపోర్టు, వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళు ఉన్నారు అన్న ఒక హ్యాపీనెస్ అది ఎక్కడ దొరకదు, అది దొరికేది ఒక ఫ్యామిలీలోనే. అందుకే వేణుగారు ఎంత కరెక్ట్గా లాస్ట్లో ఈడ్చిపెట్టి కొట్టినట్టు ఒక మాట చెప్పారు, అంతే కదా అది. అంటే నేను తప్పు వర్డ్ యూజ్ చేస్తే ప్లీజ్ కరెక్ట్ మీ. లేదు నో నో ఇట్స్ రైట్, అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ రైట్. మీరు ఎక్కడో వెతుక్కుంటారు మనం ఏదో మన, అంటే నేను చాలాసార్లు అనుకుంటాను మనము బయట వాళ్ళు ఏదైనా ఒక పని ఏం చేశారు వాళ్ళు, అసలు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయిరా పర్ఫెక్ట్ అంటే ఓకే, వాళ్ళని మెచ్చుకోవడం తప్పే మనను, ఎవరు మంచి చేసినా ఎవరు గొప్పగా లైఫ్ లీడ్ చేసినా మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ మన వాళ్ళు, మన పిల్లలు, మన అన్న, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లెలు, మన బాబాయ్, మన పిన్ని, ఎవరైనా సరే మన ఫ్యామిలీలో ఒక మంచి చేసినప్పుడు, ఒక మంచి వేలో వెళ్తున్నప్పుడు వాళ్ళకు కూడా మన సపోర్ట్ అలాగే ఇవ్వాలి. మన చాలామంది అంటుంటారు ఊరికే మనం 10 సార్లు మన పిల్లకి ఐ లవ్ యూ చెప్పాలా, లవ్ యూ నాన్న, లవ్ యూ బంగారం అని చెప్పాలా అని, కానీ నాకు అనిపిస్తుంది చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేస్తేనే వాళ్ళకు ఆ లవ్ దొరికితేనే బయట వెతుక్కోకుండా ఉంటారని నా ఫీలింగ్. అవును నిన్నే యారో అంటూ ఉన్నారు ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే, నువ్వు బాగున్నావు అని చెప్పబోతే మాకు ఎలా తెలుస్తుంది, బయట డ్రెస్లో నువ్వు బాగున్నావని నువ్వు చెప్పలేదు లోపల అనుకుంటావు. జనరేషన్ మారిందమ్మా, అప్పట్లో లాగా పిల్లల ముందు పొగడకూడదు అని నువ్వు అనుకుంటే కాదు, నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు, మా అమ్మకు మా మీద ప్రేమ లేదని అనుకుంటాం కదా మేము అని అంటుంది. నాకు అనిపించింది ఇంతకుముందులాగా నేను ఒక ప్రవచనంలో విన్నాను, గరికపాటి గారు అనుకుంటే పిల్లల్ని పొగడకూడదు మన ముందు పగడకూడదు వాళ్ళ ముందు. అంటే అత్తిగా ఆయన చెప్పే మనం దానికి ఆయన చెప్పిందాన్ని మనం తీసుకోవాలి ఖచ్చితంగా. అంత పెద్ద వ్యక్తి చెప్పారంటే అత్తిగా ఊరికేనే నువ్వు ఏం చేసినా నువ్వు కరెక్ట్, నువ్వు ఏం చేసినా నువ్వే రైట్, నువ్వే బంగారం, నువ్వే అందగత్తవి, నువ్వే గొప్పోడివి అంటే ఎట్లా, ఏం చేసినా నిజంగా ఒక మంచి చేసినప్పుడు, నిజంగా అన్నప్పుడు నువ్వు పెద్ద, నువ్వు అవార్డ్స్ తెచ్చి ఇవ్వకపోయినా నాన్న మంచి పని చేసావురా చాలా సంతోషంగా ఫీల్ అవుతుందని చెప్పడంలో తప్పేముంది. నిజం నిజం.
కానీ నాకు అనిపించింది సినిమా చూసేటప్పుడు చాలా మంచి అవార్డు వచ్చే అవకాశం ఉంది దీనికి, ఎస్పెషల్లీ నీ క్యారెక్టర్కి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు నీకు మాత్రం. నేను ఆడిషన్స్ ఏమైనా జరిగాయి రూప? ఆడిషన్ జరిగింది రా, ఆడిషన్కి పిలిచారు వేణుగారు, పిలిచినప్పుడు వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. వెళ్ళినప్పుడు ఫస్ట్ బాగా వెళ్ళాలా అనిపిస్తుంది, ఎందుకంటే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను నేను. 40-50 సినిమాల వరకు చేశాను, కానీ ఎవరికి పెద్దగా ఓకే రూప మంచి పర్ఫార్మరు అని అట్లయితే అనుకోవట్లేదులే ఎవరు. అంటే కాకపోతే ఒక్క నమ్మకం ఉంది నాకు, నీది నాది ఒకే కదా, జయ జానకి నాయక ఇవన్నీ చూసిన తర్వాత ఈవిడ చేయగలదు అని చాలామంది నమ్ముతున్నారు. ఇదేం అని నేను అతిశయక్తి చెప్పట్లేదు, చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది నాకు సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు, వాళ్ళ మైండ్లో నేను ఉన్నాను, ఈవిడ చెయ్యగలదు అని వాళ్ళు ఎక్కడో ఒక చోట ఫిక్స్ అయ్యారు. నేను పెద్దగా ఫ్రీ మైండెడ్, అందరితో కలిసిపోయి మాట్లాడేది ఇవన్నీ నాకు అలవా, నీకు తెలుసు కదా అని చెప్పి నాకు ఎంతవరకు ఫ్రెండ్ వాళ్ళు బాగా క్లోజ్ అయితే తప్ప నేనేంటనేది వాళ్ళతో ఎక్కువ షేర్ చేయను. కానీ వాళ్ళకున్న మంచి అవకాశాలు రావాలంటే అంత ఈజీ కాదు. మన మన ఫీల్డ్లో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక మదర్ క్యారెక్టర్ చేస్తే మదర్ క్యారెక్టరే, ఒక అత్త క్యారెక్టర్ చేస్తే అత్త క్యారెక్టరే, ఇలా ఫిక్స్ అయిపోతారు. ఒక పని మనిషి క్యారెక్టర్ చేస్తే నెక్స్ట్ సినిమాలో పని మనిషి ఉందంటే ఆవిడని పిలవంటారు, ఆవిడ చేసింది కదా పని మనిషి, భార్య చేసింది కదా అంటారు, పని మనిషి ఇంకా ఆవిడ లేదు. ఒక మదర్ చేస్తుంటే మదర్ అంటే ఆవిడ ఇంకా పిలవండి. చెయ్యగలిగినప్పుడు క్యారెక్టర్ని ఫీల్ అయ్యేటప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఆర్టిస్ట్ అనేవాళ్ళు చేస్తారు. నాకు ఎక్కువ సంతృప్తి పడిన ఆర్టిస్టులు ఎవరైనా ఉండుంటారు అంటే అది స్టేజ్ అనుకుంటాం.